రైతు బాంధవుడు కేసీఆర్ గారి నాయకత్వం రైతు బాంధవుడు కేసీఆర్ గారి నాయకత్వం కోరికంటి చందరన్న గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం రైతు బాంధవుడు కేసీఆర్ గారి నాయకత్వం కోరికంటి చందరన్న గారి నాయకత్వం రైతు బంధు వారోత్సవాల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులను రాజులుగా చేయడం కోసం రైతు సంక్షేమ ప్రభుత్వంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలోకి ఎల్ల తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు రైతు బీమా మొట్టమొదటగా మిషన్ కాకతీయ ద్వారా ప్రతి ఎకరానికి కూడా నీళ్లు అందించేటువంటి ఒక కార్యక్రమాన్ని చేతబూని రైతులకు ఆర్థిక సహాయం అందించేటువంటి రైతు బంధు పథకంతోని సంవత్సరానికి 10,000 రూపాయలను ప్రతి రైతు ఖాతాలలో జమ చేస్తున్నటువంటి సందర్భంగా ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి రైతుకు 50,000 కోట్ల రూపాయలను జమ చేసి ఇప్పటి వరకు ఈ యొక్క రాష్ట్రంలో చేసినటువంటి ఈ యొక్క రైతు సంక్షేమ పథకాలను రైతులందరూ కూడా సంతోషంగా గ్రామ గ్రామాన ఈరోజు రైతు వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈరోజు కుక్కలగూడూరు గ్రామంలో 3,000 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు ఈరోజు సంబరాలతోని యొక్క గ్రామంలో ఇలా పాలాభిషేకం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చేయడంతో పాటు అదేవిధంగా ఎడ్ల బండ్ల ర్యాలీలతోని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా కలియుగ దైవం లాగా ఆ రోజు మేము ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి నుండి ఇలా మేమందరం కూడా ప్రతి ఎకరాన్ని కూడా పండించుకొని ఇలా గొప్పగా పరిపాలన చేసుకునేటువంటి విధంగా మా గ్రామంలో ఉన్నటువంటి రైతులందరం కూడా సంతోషంగా ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల మూలాన మేము పండించినటువంటి ప్రతి గింజను కూడా మనం ప్రభుత్వం గతంలో తీసుకున్నది, ఇక ముందు కూడా తీసుకునేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం తప్పకుండా దీనికి ఖచ్చితంగా సహకారం అందించాలని కూడా రైతులందరూ కూడా ఇలా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు పక్షపాతి, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు ఎప్పుడైనా కూడా కంటికి రెప్పలాగా చూసుకుంటా అన్నటువంటి విధంగా ప్రతి సందర్భంలో కూడా కేసీఆర్ గారు గొప్ప పరిపాలన చేస్తూ రైతు వేదికలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి తప్పకుండా ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు ఆర్థిక పరమైనటువంటి లాభం వచ్చేటువంటి పంటలు పండించాలనే ఆలోచన చేసి మనకందరికి కూడా చైతన్యం చేస్తున్నటువంటి విధంగా ఈ యొక్క రైతు వేదికలకు మనకు ఉపయోగపడతా ఉన్నాయి. ఈ యొక్క కుక్కలగూడూరు గ్రామంలో